అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా చిట్టి కథ అసలు కారణం పూర్వం అనంతుడు అనే జమీందారు తనను ఎవరు ఎలా పొగిడినా నిజమే అనుకునేవాడు ఒక రోజున ఆయన తన ఆంతరంగికులతో కలిసి పెద్ద పల్లకీలో వనభోజనానికి వెళ్ళాడు మిట్ట మధ్యాహ్నానికి అందరి భోజనాలు ముగిశాయి అనంతుడు తన ఆంతరంగికులతో విన్నారా దూరంగా ఉన్న ఆ సముద్రం గోషలో మందహాసం వినిపిస్తున్నది ఇక్కడి మర్రి చెట్టు వీచే గాలిలో సంగీతం వినిపిస్తున్నది అన్నాడు తమరు గొప్ప భావకులు కదా అన్నాడు ఒకడు బట్రాజులా పొగుడుతూ మిగిలిన వాళ్లంతా నిజం నిజం అంటూ చప్పట్లు కొట్టారు వారిలో ఒకడు పల్లకీ బోయిలకేసి తిరిగి ఏమ్రా మీకు సముద్రంలో నవ్వులు మర్రి చెట్టు గాలిలో సంగీతము వినిపించటం లేదా అని అడిగాడు జమీందారు మెప్పు కోసం ఏమో బాబు ఆకలితో చెవులు గడియలు పడి మా కడుపులో గుర్రే మాకు వినిపించటం లేదు అన్నాడు ఒక బోయి నీరసంగా వెంటనే జమీందారు వాళ్ళు కూడా తినాలన్నది గుర్తు తెచ్చుకొని తన భావుకతను కట్టిపెట్టి వాళ్లకు భోజనాలు పెట్టించాడు విన్నారు కదా మన కడుపు నిండితే చాలదు కదా పక్క వాళ్ళ కడుపు కూడా నిండాలి రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మేము ముందుకు